మూడమ్మా. ఇచ్చేదారు చెప్పవయ్యా. ఒకటే ధరమ్మా, రూపాయికి మూడు. బాగున్నాయా? తిని చూసి డబ్బులు ఇవ్వండమ్మా. ఇదిగోనమ్మా తీసుకోండి. ఆ కమలారు, కమలారు, ఆ కమలారు. ఏ కమలారు బాయ్, అయ్యా ఎలా ఇస్తున్నావు? మీ ముందావిడ చెప్పారు కదండి బాగుంటాయా. అదే ఆవిడకే చెప్పారు కదండి. సరే ఇవ్వు ఆ డబ్బులు. ఉండే బస్సు వెళ్ళిపోతుంది. త్వరగా 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 డబ్బులు ఉన్నాయా? అది ఆవిడని అడగొచ్చుగా. ఏమిటండి, ఏమైంది? అది కంట్లో పడిందండి, ఈ కంట్లో. ఐఎమ్ సారీ, ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఇష్టాలే, పర్వాలేదులేండి. థ్యాంక్ యూ. May I help you? No, thanks. Right, right. Hello, Murthy. Hello, Saradhi. Prayanam bala saginda? Ah. Anta bhavannara? Ah. Evita achupulu, ammayala moham telinattu anta idiga chustunna? Evarra view? Maa chellu friend ayyuntundi, neelaga pellukochuntundi. Bari brother, mee chellu nadi ఆ బ్యూటీ పేరు, అడ్రస్, కథ, కమామిషో కథ తెలుసుకోరా. ఏరా, నేనే అబ్బాయిలకు అమ్మాయిలకు అడ్రస్లు మోసే బ్రోకర్ అనుకున్నావా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటానరా? ఏదో ఫ్రెండ్ కదా అని బతిమలుతున్నాను. ప్లీజ్ హెల్ప్ చేయరా. సర్లే పద. భగవంతుంద్రతుంబే పారాపకం యత్పూరుషం మృతం వత్ స్వపారుడాక్షర భాజరుషి బంధవే కరుణజాతాంతవం శ్రేజయో కౌసల్యాజగర్భం భవృతే జన్మశారణే జాతే రఘురాజగచ్చేతు అమ్మాయి డ్రెస్ కనుక్కున్నావా? చంపిస్తున్నావు కదా, కనుక్కుంటున్నావు కదా. పద ఎవరి ఇప్పటికైనా తెలుసుకొచ్చావు అడ్రస్? అయితే చెప్పరా, చెప్పరా బాబు. అది చెప్పేది కదరా, ఇచ్చేది. అయితే ఇచ్చే రా. నువ్వు అంటుంటే రే పరది, పరది రే రే. అమ్మాయి ప్రాణ తీసు కదా రాజకీయ, అంత తేలిక వస్తుంది అనుకున్నారా? మరి పేరు కృష్ణేణి, ఊరు విజయవాడ. నాకు తెలిసింది ఇంతే. కృష్ణాదేవి. గుడ్ మార్నింగ్ కృష్ణవేణి గారు. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా ఒంటరిగా ఎక్కడున్నారు? ఇటువంటి చక్కని ప్రదేశాల్ని, ఇలాంటి రంగురంగుల పువ్వుల్ని చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా ఇక్కడే ఉండిపోవాలండి. నాకు కూడా ఇలాంటి చోటు అంటే చాలా ఇష్టం అండి. ఐసి. ఏమండి, మీరు తిరిగి ఊరికి వెళ్ళేది ఈ సాయంత్రం బస్సులోనేగా? అవునండి. మీరు కూడా వస్తున్నారా? అవునండి. అయితే నేను రావడం లేదు. అదేమిటండి, అంత మహాపాపం నేనేం చేశాను? అబ్బే, అది కాదండి. చూడండి, నేను మా ఫ్రెండ్ని అడిగి ఒక పెద్ద బుట్టెడు కమలాలు తీసుకెళ్తాను.
ఏడాది పొడుగునా నేను కమలాలు ఒలుస్తూనే ఉంటాను. అదొచ్చి మీ కళ్ళలో పడుతూనే ఉంటుంది. మీరు అబ్బా అంటుంటారు, నేను సారీ అంటుంటాను. ఇది చూసి చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు. లేవరండి, మీరు మనిషి అందంగా ఉండడే కాదు మాటలు కూడా చాలా తమాషగా మాట్లాడతారండి. మీరు అందాన్ని ఆరాధిస్తారన్నమాట. చూడండి, నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీరేమనుకోరుగా? పర్వాలేదు, చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి. సిగ్గుపడుతున్నారా? పోనీ, కళ్ళు మూసుకుంటాను, అటు తిరుగుతాను. నేను మీకు ఇష్టం అయితే ఈ పండు తీసుకోండి. అమ్మాయి ఏమండి, ఆ పండుతో పాటు నా హృదయం కూడా పుచ్చుకున్నారు, మరి బదులుగా నాకేమిస్తారు? కట్నాలు కానుకలు లాంఛనాలు బీంచనాలను బేరాలు పెడితే కుదరదు. కృష్ణవేణి ఇంటి కోడలుగా రావడమే పెద్ద కట్నం. అమ్మా పట్టికొస్తావా మరి రేపటికొస్తావా? అమ్మ పట్టికొస్తావా మరి రేపటికొస్తావా? ఇదేం పాటయ్యా, అందులో ఇంతకంటే మంచి పాట అవుతుందిగా. ఏమిటది? అబ్బాయే పుడతాడు అసలు నాన్నలాయే. సైలెంట్ సైలెంట్ సైలెంట్. స్కూల్ కాదండి, ఆఫీసు. నార్మలీ ఏది ఏమైనా సైలెన్స్ మాట్లాడు. సైలెంట్ సైలెంట్ సైలెన్స్ అన్నారంటే సైలెంట్ సైలెన్స్. అవును, ఇది ఆఫీస్ అయినా అంతకంటే గొప్పదైనా, మీరు చైర్మన్ అయినా కలెక్టర్లైనా ప్రతి ఒక్కరూ నా దగ్గర శిష్యుడే. డిసిప్లిన్ డిసిప్లినే, అండర్స్టాండ్? కర్మ మన మాస్టారు మా మాస్టారు అంటూ తీసుకొచ్చి ఈయన ఇక్కడ పడేశారు. పంతులు గిరిగిపోయి పదేళ్ళైనా ఆ డిసిప్లిన్ ఈయన ఒళ్ళగరా పెట్టి ఇక్కడ మన ప్రాణాలు తీసేస్తున్నాడు. ఆచార్యులు నా పంతులు గిరి పోవచ్చు, నేనే పోవచ్చు, కానీ డిసిప్లిన్ ఉంటే డిసిప్లిన్ ఎందుకలా నవ్వుతారు? నా మొహం నేను పోతరాలట్లేదు. నువ్వు ఆఫీస్ లో అయిన దానికి కాని దానికి నవ్వడం ఉంది, ఏమి బాగులేదా? పోయి డిసిప్లినే. మా కాలంలో ఆఫీస్ అంటే ఎంత డిసిప్లిను, ఎంత కట్టుబాటు. ఇప్పుడు ఒక ఆఫీస్ లో పనిచేసే ఆడగుమస్త తన పై ఆఫీసర్ని అలా అలా చూస్తూ ఉంటే అది చూసిన మనం బావుడు మనం ఏడవడం పోయి నవ్వడమా? 1934లో మాస్టారు, ఇది 74 కాదు సార్. ఆ కాలంలో ఆఫీసులకి డిసిప్లిన్ ఆందో, ఈ కాలంలో ఆడవాళ్ళే ఆకారం. ఇలా సిగ్గు ఎక్కువ లేకుండా ఏమిటి చేస్తారు? చిచ్చి ఇంజనీర్ అమ్మా, ఆయన కంటికి కనిపిస్తే చాలు, నేను ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను. అలాగని లోకం మర్చిపో, నిన్ను చూపించి ఆఫీసులకి వెళ్ళింటేనని ఆడిపోసుకుంటుంది. నన్ను ఆడిపోసుకొని వాళ్ళు ఉరేసుకొని నాకు మాత్రం ఆయనే కావాలి. నీ ప్రేమకని నీ జన్మంతా ధారపోసిన నీకు ఆయనకి పెళ్లి కావడం కల్లా. పెళ్ళే కావాలంటే పిచ్చిదాను. ఒక్కసారి ఆయన అలా ఎంతగా దిగజారిపోయావి. ఆడదానికి ఇలాంటి బుద్ధి పుట్టనేకూడదు. పుట్టిందో దానికి కారణం అంతే. సార్ వస్తున్నాను సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందాక మిమ్మల్ని మిస్ చేయాలన్న ఆనందంలో నా చేతికి ఒక కాల్ ఉండదు. సారీ సార్. సార్ బెల్ బెల్.
దేవీపట్నం పెళ్లికి వెళ్ళారు కదండి, బాగా జరిగిందా? అక్కడ ఒంటరిగా మీకు బోర్ కొట్టలేదా సార్? ఆ ఊరు ప్రాంతాలు ఎంతో అందంగా ఆనందంగా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. అక్కడ నేను జ్ఞాపకం రాలేదా సార్? సార్ సార్ అక్కడ నేను జ్ఞాపకం వచ్చానా సార్? ఆఫీస్ టైంలో నేను ఎక్కడున్నా ఆఫీస్ వాళ్ళంతా జ్ఞాపకం వస్తూనే ఉంటారు. అందరి విషయం కాదు సార్, నేను జ్ఞాపకం వచ్చానా అని. లెటర్ రాసుకో. మేజర్స్ కళ్యాణి మిల్ హలో మూర్తి, హలో రవి. బాయ్ కూడ్రింక్. ఎప్పుడు వచ్చావు? ఏం చూసావు? ఏం లేదురా, ఇక్కడ జిల్లా పరిషత్ ఆఫీస్లో చిన్న పని మీద వచ్చాను. పని పూర్తయిపోయింది. సరే చాలా కాలం అయింది కదా, నేను చూసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఏమిటి, ఈ సంవత్సరమైనా మాకు పెళ్లి భోజనాలు పెట్టించే ఏర్పాటు ఏమైనా ఉందా? పెళ్లి కూతురు సెలెక్ట్ చేయడం వరకు అయ్యింది. గుడ్, కంగ్రాచులేషన్. అదృష్టవంతురాలు ఎవరో తెలుసుకో సార్? విజయవాడరా, జనరల్ మర్చెంట్ నారాయణ స్వామి గారు అమ్మాయి. వారి పెద్ద కూతురేనా? పేరు కృష్ణమేను కదా. అరే నీకేనా తెలుసురా, అమ్మాయికి అంత మంచి పేరు ఉన్నట్లేదే. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఆ ఫ్రెండ్కు ఫ్రెండు, ఆ ఫ్రెండు ఈ అమ్మాయి క్లాస్మేట్స్. ఆవిడ మీద ఏవో చాలా పుకార్లు ఉన్నాయని చెప్తుండేవాడట. పుకార్లే కదా. చూడు రవి, అందంతో పాటే అపవాదం ఉంటుంది. అందులోనూ చదువుకున్న అమ్మాయిల సంగతి సరే సరే మొదలు పెడతారు. కథ అర్థం తిరిగిందనుకో, లేనిపోయిన పుకార్లన్నీ పుట్టిస్తారు. ఇవన్నీ నమ్ముతూ కూర్చుంటే ఈ ప్రపంచంలో అసలు పెళ్ళిళ్ళే కావురా. పోయి బొమ్మలు అలా ఉంచుట మేమే కూర్చోడం తెలీదు. కృష్ణవేణి అడిగిన దాన్ని సరిగ్గా సమాధానం చెప్పు. వీడొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఏ తండ్రి అయినా ముందుగా ఏమాలోచిస్తారు? హై స్కూల్ చదువు కనుక ముగిసిపోయి ఉంటే కాలేజీ సీటు గురించి ఆలోచిస్తా. చదువు మానేసింది అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా. నీ పెళ్లి గురించే ఊరూరా నేను తిరుగుతున్నాన్న సంగతి తెలుసా? బాలకంలో పుడకలాగా వడ్డు రాకో, దాన్ని అడుగుతున్నది. సరే, దేవిపట్నం ఎందుకు పంపించారు? మా స్నేహితురాలు పెళ్లికి. అక్కడ ఏం జరిగింది? పెళ్లి జరిగింది. ఇంకేమైనా జరిగిందా? నేను అడుగుతున్నది ఇక్కడ అమ్మాయి ఎందుకు చూస్తావు? అది కదండి, నేను చెప్తా. దాన్ని అడుగుతున్నది, నువ్వేం చెప్తావు? అమ్మాయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అన్ని విషయాలు నాతో చెప్పింది. సరే, గుంటూరు నుంచి సత్యనారాయణ మూర్తి అనే కుర్రవాడు అక్కడికి వచ్చాడా? తనతో తన సమాధానం చెప్పాడు. రోడ్డుతో వచ్చాడు. నువ్వు అతన్ని చూసావా? చూశాను. అతను నిన్ను చూశాడా? చూశాడు. నువ్వు అతను చూశావు? ఎందుకు చూశావు? నువ్వు నార్మై ఏడుపు మానేసి అతనికి నిలబడు. నువ్వు అతనితో ఏం మాట్లాడు? అతనే నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నేను నీకు ఇష్టం అయితే పండు తీసుకొని గమలా పండు కూడా ఇచ్చాడు. నువ్వేమని చెప్తావు? ఏమని చెప్పావు? పండు తీసుకున్నాను. నేను నీకు హృదయం ఇస్తున్నాను కదా, బదులు నాకు ఏమి ఇస్తావు అన్నాడు. మా నాన్నగారు అడ్రస్ పరిగెత్తుకుంటూ వచ్చేసాను అంతే. ఇంకే నీ పెద్దలకి నిలబెట్టిందిగా. ఎవరనుకున్నారు అది? నా కూతురి పెద్ద కూతురు. అలా అడుగు చెప్తాను. గుంటూరు నుంచి సుందరమ్మ గారు ఉత్తరం రాశారు. వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయి నచ్చిందట, మనకు అంగీకారం అయితే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందామని రాశారు. ఇది కలవ నిజమో నమ్మలేక నేను గాబరా పడిపోయి అమ్మాయిని గాబరా పెట్టేసి అసలు విషయం రాబట్టేశారు. అదృష్టం అంటే ఇలా కలిసి రావాలి. ఈ శుభవార్త చెప్పడానిక ఇంత గొడవ చేశారు. హే జనని కృష్ణవేణి భ్రాజిత తరంగవాణి చపాతకహారిణి పరమమంగళకారిణి దక్షిణోర్వీ దివ్యవాహిని అక్షీణ భాగ్యప్రదాయిని శ్రీశైల మల్లికార్జున దివ్య చరణ సంసేవిని కనకదుర్గా
భవ్య కరుణా కటాక్ష సంవర్ధిని కృష్ణవేణి కృష్ణవేణి మమ ప్రసీద మా ప్రసీద ఎందుకమ్మా నాలుగు రోజుల్లో నువ్వే ఇక్కడికి వచ్చేస్తావుగా? నేనా? ఎందుకు నాన్న? అమ్మ నడుగు.
ఎందుకమ్మా? ఎందుకండి? నువ్వు నన్ను అడిగావా? అల్లుడు గారు మీరు చెప్పండి. దేనికండి? సరిపోయింది, అందరూ అందరే. మళ్ళీ అమ్మాయిని కారు ఇక్కడ తీసుకురావటయ్యా. రంగమ్మా, అత్తగారికి పడరాసం ఇచ్చొస్తాను, పొయ్యి మీద పాలు పొంగిపోకుండా చూడు. అయ్యో అత్తయ్య, మిమ్మల్ని పని చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను, అసలే మీ ఆరోగ్యం మంచిది కాదు. లేదండి కూర్చోండి. ఇప్పుడు నాకు ఏమొచ్చిందమ్మా? అది డాక్టర్లు చెప్తారు అత్తయ్య. మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా? టైంకి మందు తీసుకోవడం, ఫోన్ చేయడం, నిద్రపోవడం. ఇప్పుడు తీసుకోవాల్సింది జ్యూస్ తీసుకోండి. అత్తయ్య, ఇక మీదట మీరు కాలు కలపడానికి వీల్లేదు. మీకేం కావాలని అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. మీ పనులన్నీ స్వయంగా నేనే చూసుకుంటాను, తెలిసిందా? తెలిసిందమ్మా. కృష్ణ వస్తున్నానండి. ఆకాశ కొడతాయి. కృష్ణ కాఫీ. అబ్బాబ్బా వస్తున్నానండి. కాఫీ రెడీ సార్. అయ్యో రామా, బాత్రూమ్ నుంచి బయటికి రాకుండానే కాఫీ కాఫీ నచ్చారా? చూడాలండి సారు, కాఫీ చల్లారిపోతుంది. ఘనకార్యమే, గుర్చిపెట్టండి. దొరగారికి పొద్దున్న ఇంకేం పని లేదా? చాలా పనులున్నాయి. షేవింగ్, బేతింగ్, డ్రెస్సింగ్, టిఫిన్ టేకింగ్, ఆఫీస్ గోయింగ్. ఆ లిస్ట్ లో వన్ థింగ్ మిస్సింగ్, అది కిచ్చింగ్. వంటగది వీటింగ్. ఉండు, నీ పని చెప్తాను. ఎవరండి మీరు? సరే సరే, ఇది చూస్తే తెలియటం లేదండి, నేను వంటవాడిని. నా పేరు భీమన్న. మా ఇంట్లో సంతర్పణలు సమారాధనలు ఏమి లేవు. పాపం పెద్దగారితే మోసుకొచ్చారు. అవునండి, దీనికి టికెట్ లేదు కదా అండి, అష్టమానం నాకు కూడా వస్తూ ఉంటుంది. చూడండి, మన దేశంలో మనిషికో పార్టీ, పార్టీకో జెండా. మా పాఠశాస్త్రులకు ఇది జెండా అన్నమాట అండి. ఆ జెండాలు ఓట్లు అడుగుతాయి, ఈ జెండాలు పన్ను అడుగుతాయి. ఆ జెండాలు కదిలా ఎదుకోండి, దేశమంతా నిరాహార దీక్షలు నిరసనొడతారు. ఈ జెండా కదిలింది అనుకోండి, రుచికరమైన శ్రేష్టమైన పిండి వంటలు, భోజనాలు. ప్రస్తుతానికి ఈ ఇంట్లో మీకు ఏమీ పని లేదు, మీరు వెళ్ళండి. సరే సరే, అయ్యగారు రమ్మంటున్నారు, మేమంటున్నారు, అందరూ టికెట్ కొనుక్కొచ్చేశాను. ఏమండి? అవును కృష్ణ, నీకు వంట పనిలో కష్టంగా ఉంటుందని నేనే పిలిపించాను. నీకు వంట చేసి పెట్టడం నాకు కష్టమా సారు? నా వంట నచ్చలేదని నాతో చెప్పచ్చుగా? అమ్మమ్మమ్మమ్మ, ఆడవారి చేతులతో వండితే అమృతం, కానీ మీ పువ్వులు లాంటి చేతులు కందిపోతాయని అయ్యగా ఏడో పాపం. కరెక్ట్, అలా చెప్పు. చూడండి అమ్మా, మీరు కారణం కోవడం, ఏదో మీరు మూ అన్నారంటే ఈ నీడని ఇట్లాగే ఇట్లా పడుంటాను. ఇప్పుడు చిచ్చి చూసారా చూసారా, ఏమిటయ్యా వెనక పని? ఇదే రోడ్డు అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? ఏమండి ఇట్లాంటి వాడిని తీసుకొచ్చి వంట గదిలో పెడతారా? కర్మ కర్మ. అమ్మా అమ్మా, ఏదో దాసం తప్పులు దండంతో సరి, మీరు పని చేయాలని చెప్పండి, అంతే ఈ తామపాలను కాసిలో వదిలేస్తాను. ఏం అక్కర్లేదు. ఏమండి ఇప్పటికే మనుషులు ఎక్కువై పని తక్కువేసి వస్తున్నామండి. అవునరా, కోడలు చెప్పింది నిజమే. పని చేయటానికి రంగమ్మ రంగడు ఉన్నారు, పైగా కృష్ణమేడి అన్ని స్వయంగా చూసుకుంటోంది. ఇంకా వంట మనిషి కూడా ఎందుకు చెప్పు. అమ్మా, కృష్ణని ఇంటికి తీసుకొచ్చింది నా భార్యగా, అంతేగాని అత్తమానం వంట పని, ఇంటి పని, తోట పని అంటూ పైగదికి రాకుండా తప్పించి తిరగడానికి కాదు. బాగుందిరా నాయన నీ సోద్యం. అమ్మాయి పొద్దుగూకే వరకే ఇక్కడ ఏ పని చేసినా మళ్ళీ పొద్దు పొడిచేంత వరకు నీ సేవలోనే ఉంటుందిగా. ఏమన్నా ఎవరేమనుకున్నా సరే నీ ఉద్యోగం ఖాయం, లోపలికెళ్ళు. ఏమండి
అంతేనా? అమ్మా ఆర్డర్ అయినా ఇగారు వంతు అదాపి అంతా మీదే. సరే ఈ వాట్ నుంచి మీకు వంట పెత్తనం ఇస్తున్నాను. సరే అమ్మా మరి ఈ పెత్తనం అది కూడా తమరికే కావాలా? అది కాదమ్మా, మీరా అయ్యగారా పెద్దమ్మగారా తెలుసుకోవడం లేదు మా ఉచిత ధర్మం. అధిక ప్రసంగం అమ్మా. రండి వంటగా చూపిస్తాను. అయ్యగారు అమ్మగారికి మాత్రం కోపం జాస్తియే, దయ కూడా జాస్తియే. ఏమన్నా లోపం జరిగిందో? నా పని సరి 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 వస్తా. అమ్మా ఏమిటి కామాక్షమ్మ గారు, రాత్రి నువ్వు మీ ఆయన సినిమాకు వెళ్ళారా? వస్తూ ఉంటే చూశాన్లేమ్మ, సాక్షాత్తు సీతారాముల్లాగే కనిపించారు. చూడమ్మా రాగానే మీ అత్తగారి చేత దిష్టి తీయించుకున్నావా? అందరి కళ్ళు మంచివి అనుకోకూడదు. కామాక్షమ్మ గారు మీ కళ్ళు అస్తమానం చూస్తూనే ఉన్నానుగా. కిటికీ దగ్గర నిలబడి చుట్టూ ఏ ఇంట్లో ఏమన్నా వండుతున్నారో అస్తమానం వెతుకుతూనే ఉంటాయి. అదేంటి? అవునమ్మ గారు, మన ఒంటింట్లో దోశ స్వీయం అంటే చాలు, హీమని కిటికీ తలుపు తీయడం, జయమం చూసేయడం. మన రుబ్బురోలు డబడదాం అంటే చాలు, బుడబడా కిటికీ తలుపు తీసేయడం, డుబుడబా చూసేయడం. మన పోపు పటపటా అంటే చాలు, టపటపా కిటికీ తలుపు తీసేయడం, టుపటప గుడ్లప్పని తెల్లా చూసేయడం. అందుకే ఆవిడ పేరు కిటికీ కామాక్షమ్మ గారు అని పెట్టారు. మన ఒంటింట్లో ఏ పదార్థాలు వండినప్పటికీ కూడా మనంతో పోయినా ఈ లిస్టు మాత్రం అలా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. మీరేమన్నా గలగల వాగుతాడే గాని చాలా మంచివాడమ్మా. సరే సరే చూడమ్మా, ఈ కాకాలు నాకొద్దు, మీకేం కావాలో ఒకే మాట అమ్మగారు పర్మిషన్ పుచ్చేసుకోండి. అమ్మా ఈ లోటా నిండా కాఫీ పొడి అప్పిప్పించమ్మా. అలాగేనండి. ఏమన్న గారు కాఫీ పొడి అట్టేవండి. సరే సరే సరైన సైజు మీరు కాదమ్మా, మీ లోటా అప్పుల కోసమే ప్రత్యేకంగా ఈ లోటా తయారు చేసి ఉంటారు. అమ్మాయి కాస్త ఉప్పు ఉంటే అప్పిస్తావా, అమ్మాయి కాస్త పప్పు ఉంటే అప్పిస్తావా? రోజు ఎప్పుడు ఉండగా మనకు ఎందుకు చెప్పండి? ఒకే మాట వాళ్ళింటో జనాభా ఎంతమంది కనుక్కోండి, కొన్ని వంట వార్పు చేసేయండి, వాళ్ళింటికి వెళ్ళి వడ్డీ చేస్తాను. మీరేమనుకోకండి కామాక్షమ్మ గారు. నీలి కన్నులా
జీవితానా నిన్ను దేవిగా కొలుచుకోనా ఉన్న వేళ ఇంత మీరెందుకు ఎందుకంటే నేను తల్లిని కాబోతున్నాన్ని వాళ్ళు చాలా సంతోషం దానికి ఈ కొంటెక్కులు వాడే కారణమని వాళ్ళకన్నావు లేవండి వాళ్ళ ఎదుట కూర్చొని భోజనానికి నాకు సిద్ధంగా ఉంది లేదు అల్లుడు గారు ఆడవాళ్ళు పని హోదా నుంచి తల్లి హోదాకు మారుతున్నప్పుడు గర్వపడతారు ఎటు వచ్చి ఇబ్బంది మగవాళ్ళ మనకే పర్వాలేదులేండి వన్స్ అప్ అనే టైం ఒక కూడా మీలాగే అత్తవారింట్లో సిగ్గుపెట్టవండి కాఫీ సార్ ఇది గుంటూరు కృష్ణమైన అమ్మగారు బెలవాళ్ళు మీరే స్వయంగా నిలబెట్టారు అది మళ్ళీ పోతున్నారు తీసుకోండి కానీ భీమనా గాజుల చేత్తో గలగలమంటూ ఇచ్చే కాఫీ వేరు అది ఇచ్చే రుచి వేరు సరే సరే నా చేత మాత్రం చీర కట్టండి పది మంది నవ్వు విధుల్లో పోయే వాళ్ళందరినీ లోపలికి వదిలేదు గాడిద వస్తున్నారు గాడిద నిలువు గాడిదా షటప్ అదేనండి గాడిదరు గాడి అంటే ఏమిటి మీరు కంగారు పెట్టుకుంటున్నారు మిమ్మల్ని అన్నారు ఇంతకీ మీరెవరు అన్న నేను ఎవరైతే నీకే నేను మూర్తి గారి కోసం వచ్చాను అరే సరి అమ్మగారు ఊర్లో లేనప్పుడు అయ్యగారు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల ఆయన్ని పెట్టుకుంటూ వచ్చింది అంటే దీని అర్థం ఏమిటి అర్థం లేదు అనర్థం లేదు నువ్వు అనవసరంగా గాబరా పడి చావాల్సిన పని లేదు నేను వారు ఆఫీస్ లో పనిచేస్తున్నాను ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఆఫీస్ లో కలవాలి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇంట్లో కలవాలి ఇక్కడ గమపద నిమిషాలు లేవు ఓన్లీ సరే హలో ఎలా హలో ఎలా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమన్నా కాల్ పడరా సరే కూర్చోలేదా పర్వాలేదు సార్ ఇది ఆఫీస్ కాదు ఇల్లు పర్వాలేదు కూర్చో ఏంటి ఇలా వచ్చారు ఏం లేదు సార్ ఇవాళ ఆదివారం కదా మీ దర్శనం చేసి పోదొచ్చాను మీ భార్య గారు కూడా ఊళ్ళో లేరు మీకొక్కరికే బోరుగా ఇదిగా ఉంటుందేమో కంపెనీ కీప్ చేద్దామని వచ్చాను సారీ నాకు వేరే కంపెనీ ఉంది ఎవరు సార్ మా భీమన్న ఈ కంపెనీలు లంకనీలు మా ఇంటికి పట్టాం మీరు మాత్రం ఇంట్లోనే ఉండాలి సరే కాఫీ ఏది ఇది పాలు విరిగిపోయాయి ఎన్ని కూటి నో సార్ థ్యాంక్స్ పిలుస్తాం సరే సరే అయ్యా ఈ మాట్లాడడానికైతే తమరు ఏడి అన్ని మెట్లు దిగి రావాలి చెప్పండి నేను ఎప్పుడు చెప్పేవాడిని సరి సరి ఓపు మాడిపోతుంది ఇప్పుడు మై చాలా ఏమండి అల్లుడు గారికేనా అవునే ఇదిగో పసుపు పూర్వకాలం వాళ్ళు ఎంత ముందు చూపున్న వాళ్ళే ఉత్తరం చూడగానే ఇది శుభవార్త అని ఏమిటి చెప్పడం మానేసి ఎలా చూస్తున్నారు నువ్వు ఇవాళ పసుపు రంగు చిరిగిట్టవే ఏ నీకేమన్నా శుభ్రం కావాలా ఎంతకంటే ఏ శుభం కావాలో పాతికేళ్ల నాడు పెళ్లి పెట్ల మీద పసుపు పెట్టదు ఎలా కనిపించావు ఇవాళ అచ్చలాగే కనిపిస్తా ఈ ఉత్తరం తీసుకెళ్లి పోస్టర్ వేసిరా అమ్మాయి నువ్వు ఏమండి ఏం రాశారో ఒకసారి చదవండి అబ్బా అన్ని సంగతులు వివరంగా రాశాను లేవే నేను చాలాస్తా నువ్వును అమ్మను వెళ్ళు ఏం పిల్లలు రాశారు ఆడా మగ ఏం దర్శనం అయ్యో రావు రావు రామా శ్యామలా శ్యామలా ఏమిటి నువ్వు నన్ను మరీ మతి మరి పడకం చెప్పగట్టు అన్ని రాశాను కానీ చూడు నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కృష్ణవేణి ఈ రోజు దశమి శుక్రవారం సాయంత్రం 4:45 వరకు మృగశిరా శుభ నక్షత్రంలో సుఖంగా ప్రసవించింది తల్లి బిడ్డ సుఖంగా ఉంది ఏ బిడ్డ ప్రసవించింది మగబిడ్డ కదా అయ్యో రామ మగబిడ్డని స్పష్టంగా రాయండి తాతనయ్యాలన్న సంతోషంలో రాయట మర్చిపోయింటాను లేవే మగ బిడ్డను ప్రసవించినది సరేనా అమ్మా నువ్వు కాదు కానీ నేనే వీళ్ళు పోస్ట్ చేసిస్తాను నా కండువా పెట్టరా అలాగే స్నేహితులందరికీ ఈ శుభవార్త చెప్పేస్తా ఈ శుభవార్త మాత్రం మీ స్నేహితులందరికీ చెప్పి ఉత్తరం మాత్రం పోస్ట్ చేయకండి ఏమిటి నువ్వు మరీ నన్ను
సరే 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 పుణ్యమాబు గారు వచ్చేసారు నోట అలా ఉండండి చదవండి చదవండి ఎలా ఓడ పోయి నేను మీ ఉండని ఇంకా ఉంటా వారికి ఉంటా మీకు నేనే అయ్యో అయ్యో అచ్చు అయ్యగారి కళ్ళు అమ్మగారి ముప్పు అయ్యగారి పిడారు అమ్మగారి నొరలు నాయనమ్మ నోట్ రోడ్ ఇలా వచ్చినట్టున్నారు రండి రండి మూడో చేద్దాం ఇందులో ఎంత దూరం అయినా హాయిగా పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట అంటే ఒక మాట కొట్టి చెప్తాను ఇది నా రమ్మా నువ్వు వెళ్ళి పసుకుంటూ తీసుకురా బాబు కారు తేడు కారు తేడు అత్తయ్య కారు చాలా బాగుంది కదా దేవేంద్రుడు రథంలా ఉంది రథం కాదమ్మా కారు అత్తయ్య కారులో ముందు మీరే కూర్చోవాలి అదేమిటమ్మా ముందు నువ్వు కూర్చోవాలి ముందు మీరే అదృష్టవంతుడు బాబు అన్ని ఒక్కొక్కటే వస్తున్నాయి ఈ అదృష్టం నాది కాదమ్మా మీ కోడలిది నాదేం కాదులేండి మన బాబు పుట్టిన వేళ విశేషం అత్తయ్య బాబుని తీసుకుని మీరు కారులో కూర్చోండి అలాగే ఆడు కళ్ళు ఆపిచ్చి కళ్ళు ఊరు వాళ్ళ కళ్ళు పొరుగు వాళ్ళ కళ్ళు రంగమ్మ కళ్ళు రంగయ్య కళ్ళు భీమన్న కళ్ళు సరే సరే గుడ్ మార్నింగ్ మార్నింగ్ అందరూ కట్టకట్టుకు వచ్చారు ఏమిటి విశేషం అరే భాయ్ చెప్పండి భాయ్ చెప్పండి సార్ రేపు ఆదివారం ఆదివారం అమ్మతను చెప్పలేకనా లేడీస్ ఫస్ట్ సార్ రేపు ఆదివారం మన ఆఫీస్ స్టాఫ్ అంతా శ్రీశైలం పిక్నిక్ వెళ్ళాలనుకున్నాం ఇది మాస్టర్ సెలక్షన్ ఎస్ ఎస్ 1934లో మాస్టర్ ఇది 34 కాదు 74 అవును సార్ మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది చాలా సరదాగా ఉంటుంది అవును సార్ మీ శ్రీమతి గారు కూడా వస్తే బాగుంటుంది ఇది మీ అందరి తీర్మానమా అవును సార్ నా వరకు నేను రెడీ హోమ్ డిపార్ట్మెంట్ విషయంలో మాత్రం గ్యారెంటీ ఇవ్వలేదు కరెక్ట్ మీ అందరికీ అసలు కొంచెం కూడా సెన్స్ లేదు ఆమె పసిబిడ్డ తల్లి ఎలా వస్తుంది అందుకని మూర్తి గారు మాత్రం అంత వస్తారు లీలమ్మా అందరం కలిసి అడిగాం అందుకోసమే వారు సత్య సమేతంగా రావాలి అందరికీ ఒక రిక్వెస్ట్ మీ శ్రీమతి గారి చేత ఒక పాట పాడించాలి ఇక తప్పదు Bye.
చూపులతోనే మిమ్మల్ని నవ్వులు మింగేసేలా ఉంది. ఆవిడ తరహా అంత, కొంచెం చౌకబారు మనిషి. పాపం మిమ్మల్ని ప్రేమిస్తోందేమోనండి. మీద మీద పడే ఆడది చిల్లి గవ కొరగాదు. ఏంటి దుమ్ము? దుమ్ము అక్కడ కాదండి, మీ తల్ల. ఇంట్లో పని వాళ్ళున్నారుగా, నీకు ఎందుకు శ్రమ? ఎందుకంటే మిస్టర్ మూర్తి గారు అన్ని కార్యకలాపాల్లోనూ మిసెస్ మూర్తి గారు అనగా వారి సతీమణి కృష్ణవేణి గారికి అన్ని హక్కులు ఉన్నవి. ఈ కృష్ణవేణి మీద అన్ని హక్కులు ఈ మూర్తివే. మీ మీద అన్ని హక్కులు నావి, నా మీద అన్ని హక్కులు మా స్త్రీ వారివి. ఓకే ఓకే. సరే సరే, ఇంకా మీకు హక్కులు ఏమిటండి? రెండో బాబు కూడా పుట్టబోతున్నారు, ఇంత హక్కులే. మీరు రావాలి, నేను కూడా రావాలి. నేను కాయకూడ కొనుక్కోవాలి, నన్ను మార్కెట్ లో దింపేసేది. అందరూ కాబట్టి ముందు వెళ్ళిపోవాలి, నేను కాయకూడ కొనుక్కోవాలి. సరే సరే. చదువుకున్న దానివి నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తారా చెప్పు. ఏమైందా? డాక్టర్ ఏం చెప్పింది? నువ్వు బాగా వీక్గా ఉన్నావు, రెచ్చిస్తావని చెప్పిందా? చెప్పింది. ఇప్పుడు టైం ఏంటండి? 9. ఇప్పటి వరకు నువ్వు నిద్రపోకుండా కింద పనులు చేస్తూ కూర్చుంటే ఏమిటి అర్థం? అబ్బాబ్బా, నేను అక్కడ ఏం పనులు చేయలేదండి. అరవింద్ బాబు నిద్రపోలేదు. అరవింద్ని చూసుకోవడానికి అమ్మ రంగమ్మ ఉన్నారుగా, నీకెందుకు శ్రమ? సరే సార్, నేను శ్రమ పడను. కూర్చోండి సారు. ఈ మాత్రానికే ఇదైపోతున్నారే. ఆడదానికి ప్రతి కాన్పు మరో జన్మ లాంటిదంట. ఈ కాన్పు నష్టమే నేను చచ్చిపోతే. ఏమిటా మాట? నువ్వు చచ్చిపోతే నేను మాత్రం బతకన్నా, నీతో పాటే సాగమనం చేస్తాను. ఏమండి, పిల్లల తల్లి నవ్వుతున్నా కూడా నా మీద మీకు ఎంత ప్రేమ అండి. Oh!
హలో ఆ ఏమిటమ్మా అలాగా వచ్చేస్తున్నా ఇప్పుడు వచ్చేస్తున్నానమ్మా సరే నేను అర్జున్ ఇంటికి వెళ్తాను రాబు జాబ్ చూసుకోండి ఏమరా నాకేం అర్థం కావడం లేదు కాసేపు పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది కాసేపు బోర్లు ఏడుస్తుంది పిల్లవాడు ఏడుస్తున్నా పట్టించుకోవడం లేదు నాకేదో భయంగా ఉందిరా కృష్ణ 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 డాక్టర్ ఇచ్చిన మందు పుచ్చుకున్నావా ఆ డాక్టర్కి బుద్ధి లేదు నాకు బుద్ధి లేదు ఏమిటి కృష్ణ నీకేమైంది అమరావతికి వెళ్దామా అమరావతిగా నా దేవుడికి వెళ్దాం నీ ఆరోగ్యం అసలు బాగోలేదు నీకు రెస్ట్ కావాలి అమరావతికి దారి నాకు బాగా తెలుసు నేను ఒక్కదాన్నే వెళ్ళగలను ఏమిటి అర్థమైన మాట నీకు రెస్ట్ కావాలనుకుంటే నాకు ఇక్కడ ఏం తోచడం లేదు సరే సరే నువ్వు రెడీగా తీసుకెళ్తా నేను రెడీ అన్నమా శాంతి సురా కృష్ణ అక్కడ తెలుస్తుంది శాలకు ఆ రోజు నేను షాల్ వేసుకోలేదు ఏ రోజు కృష్ణ కృష్ణ పెడతావా Ah!
ఉంది కృష్ణ పోయింది ఇక్కడే పోయింది ఇక్కడే పోయింది పోతే పోయిందిలే నేను మళ్ళీ కొనిస్తానుగా అది డబ్బుతో కొనేది కాదు మళ్ళీ తిరిగి వచ్చేది కాదు డబ్బుతో కొనేది కాదు కృష్ణ కృష్ణ ఎందుకు భయపడుతున్నావు కృష్ణ ఏమండి నేను ఇక్కడ ఎందుకున్నా అదేమిటి కృష్ణ నువ్వేగా నన్ను ఇక్కడ తీసుకెళ్ళమని అడిగింది మరైతే పిల్లలేరి పిల్లలు ఇంట్లో ఉన్నారు రా పదం మా ఆవిడ వింతగా ప్రవర్తిస్తోంది నాకేం అర్థం కావట్లేదు ప్లీజ్ త్వరగా రండి మీరు డాక్టర్కి ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాకేం జరిగిందని నాకేం కాలేదు నాకు తెలుసు నాకేం కాలేదుగా రంగమ్మా అరవిందేడి నిద్రపోతున్నాడా మన చిన్నమ్మ గారికి ఏటైందో తెలుసా ఏటైందే దెయ్యం పట్టినా మన అయ్య గారికి ఏం తెలవదు దీనికి మంత్రం వేయించాలి యంత్రం కట్టించాలి కానీ ఏం చేస్తారు ఈ దెయ్యాల గురించి నేను చెప్తాను మా ఊర్లో అన్ని దెయ్యాలే మనుషులే లేరు అందులో ఒకరోజు ఏమైంది తెలుసా ఊరు బయట మామిడి తోట అర్ధరాత్రి పాపం ఎవరో బాధితురాలి అలా వెళ్ళిపోతుంది ఎలా వచ్చిందో ఎప్పుడు వచ్చిందో పటక్కుని పట్టుకుంది అంతే అందుకని ఇది అది కాదు ఇది దెయ్యాల విషయం అని అజయ్ గారికి చెప్పేద్దాం నా ఒక్కడికి ధైర్యం లేదు మీరు కూడా కూడండి మిస్టర్ మూర్తి అమ్మాయికి హిస్టీరియా ఆ కృష్ణకి హిస్టీరియా డోంట్ గెట్ అప్సెట్ ఐ హోప్ షీ విల్ బి ఆల్ రైట్ ఎందుకైనా మంచిది ఓసారి మెడ్రాస్ తీసుకెళ్లి స్పెషలిస్ట్కి చూపించండి ఆలస్యం మాత్రం చెయ్యండి అలాగే డాక్టర్ తప్పకుండా తీసుకెళ్తా వస్తాను
రాకృష్ణ కమ్మంటే మీ భార్య జీవితంలో మానసికంగా ఆందోళన కలిగించే భయంకరమైన సంఘటన ఏమైనా జరిగిందేమో చెప్పగలరా? నాకు తెలిసి అలాంటిది ఏమీ జరగలేదు డాక్టర్. ఐసి డాక్టర్, ఈ జబ్బు రావడానికి అలాంటిది ఏమైనా జరుగుండాలంటారా? మిస్టర్ మూర్తి, కారణాలు మాకు, వ్యాధి నయం కావడం మీకు ముఖ్యం, అదంతా మాకు వదిలిపెట్టండి. కొందరు స్త్రీలు ప్రసవించిన తర్వాత శారీరకంగానే కాక మానసికంగా కూడా బలహీనలు అవుతారు, అదే ఇలాంటి వ్యాధి కారణం అవుతుంటుంది. నీవే కేస్ హిస్టరీ అంతా స్టడీ చేసి ట్రీట్మెంట్ ప్రారంభిస్తాం, పేషెంట్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళండి. అలాగే డాక్టర్. లక్ష్మి, లక్ష్మి, మన కృష్ణవేణి పిచ్చాసుపత్రిని చేర్పించారంటే లీలా, ఈ ఘోరం విన్నావుటే? పాప మూర్తి గారి భార్యకి పిచ్చని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారట. మంచి పని జరిగింది చిచ్చి. అదేం ప్లే కాకపోతే దానికి అంత గర్వమా? అందమైన మూడు తనకే కదా దొరికాడని. మంచి పేరు ఉన్నట్లేదే. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, ఆ ఫ్రెండ్కు ఫ్రెండు, ఆ ఫ్రెండు ఈ అమ్మాయి క్లాస్మేట్స్. ఆవిడ మీద ఏవేవో చాలా పుకార్లు ఉన్నాయని చెప్తుండేవాడట. అమరావతికి వెళ్దామా? మీ ఆరోగ్యం వస్తే బాగోలేదు, నీకు రెస్ట్ కావాలి. అమరావతికి దారి నాకు బాగా తెలుసు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. చలిస్తుంది, కలవు. ఆ రోజు నేను షాలు వేసుకోలేదు. ఏ రోజు కృష్ణ? కృష్ణ పోయింది, ఇక్కడే పోయి, ఇక్కడే పోయింది. పోతే పోయింది, నేను మళ్ళీ పోయిస్తానుగా. అది డబ్బుతో కొనే, డబ్బుతో కొనేది కాదు. అంటే ఒక ఆడది పోగొట్టుకున్నది, అది డబ్బుతో కొనేది కాదంటే? ఇంక చూపి కానీ వెనక చూపు లేదు. ఇంకా అడగ చూపెందుకు? ఈ పెట్టిన ఉంటా మందేగా. ఆ కృష్ణవేణి అమ్మగారు హాస్పిటల్లో ఆ ముసలావిడ పంపుకోయారు. మరి మూర్తి గారు అక్కగారు వచ్చారు కదా. సరే సరే, ఆవిడ పని ఆ పిల్లలతోటే సరి. ఇంకా ఇచ్చుకోవడం, ఉచ్చుకోవడం, ఉచ్చుకోవడం, ఇచ్చుకోవడం, ఇంకా మన ఇద్దరు ఇస్తారా? మా భీమన్న చాలా మంచివాడు. అవును, కార్డివాడిలా ఇన్ని సరుకులు తెస్తున్నావు ఎక్కడి నుంచో? ఇక్కడి నుంచే. సరే సరే, ఇచ్చేవన్నీ తీసేసుకుంటున్నాం, ఇందులో వేస్తున్నది చాలా పెద్ద చెయ్యని తెలుసుగా, అందుకే కోతం పచ్చని కూర్చున్నాను. సరే సరే, మరి నువ్వంటే నాకు అంత ఇష్టం అనమాట. నీదో ఉన్నే ట్రాఫిక్, పోదారే కానీ రాదారు ఏమీ కనబడటం లేదు. ఏమిటది? లేకపోతే ఏమిటి చెప్పు? ఇటు నుంచి పట్టుకెళ్ళిపోవడమే కాని అటు నుంచి ఒక్కటి ఒక్కటైనా ముట్టుకొని వచ్చావా? ఇతప్ప నువ్వు ఎప్పుడూ ఇట్లాగే మాట్లాడతావు. ఏమిటో ఇదా నాకు మిగిల్చావు. ఏ కామాక్షి, ఇది కూడా ఆ సంఖ్యలోనే వేసుకో, ఒక్కటి ఒక్కటి. సరే సరే, పిచ్చాసుపత్రి అంటే పిచ్చాసుపత్రి, రోగులకు పునర్జన్మనివ్వడానికి సహనంతో ఊరిమితో కాయ వాచ మనస కృషి చేసే మనస్తత్వ శాస్త్రవేత్తల పరిచర్యల సంజీవిని సరోవరం. ఈ సంజీవిని సరోవరం ఎంతో మంది మానసిక రోగులకు నవజీవితాన్ని ప్రసాదించింది. అదేవిధంగా మన కృష్ణవేణి కూడా సంపూర్ణ స్వస్థత పొంది మళ్ళీ తన వారిని కలుసుకుని ఆనందించే సుదినం కోసం ఎంతగానో నిరీక్షిస్తూ ఉంది. అదే ఈరోజు, అదే ఈరోజు. గుడ్ మార్నింగ్ డియర్. గుడ్ మార్నింగ్ సిస్టర్. నేను ఇవాళ మా ఇంటికి వెళ్తున్నాను. గుడ్. నన్ను తీసుకువెళ్ళడానికి మా వారు వస్తున్నారు. వచ్చారమ్మా, డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. నిజంగానా? థ్యాంక్ యూ సిస్టర్. సుమూర్తి, మేము మీ భార్యను మామూలు మనిషిని చేయడం ఏమంత గొప్ప విషయం కాదు, కానీ ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా చూసుకుంటేనే మా శ్రమ పరుస్తుంది. అంటే ఇప్పుడు ఆమె మానసిక ప్రవృత్తి చాలా సున్నితంగా ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా ఆమెకు భరించలేనంత మానసిక ఉద్రేకం కలిగిందా, మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ఒక్కొక్కప్పుడు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అప్పుడు ఆ దేవుడు కూడా ఆమెను రక్షించలేదు. అంచేత మీరు ఆమెను అతి జాగ్రత్తగా, అంటే చంటి బిడ్డ కంటే ఎక్కువగా చూసుకోవాలి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. వెళ్ళొస్తాను సిస్టర్.
తప్పమ్మా, ఇక్కడ పొరపాటును కూడా వెళ్ళొస్తాను అనకూడదు, వెళతాను అనే అనాలి. ఓ థ్యాంక్ యూ, వెళ్తాను సిస్టర్. మంచి అదేంటండి, నేను ఎప్పుడు ఫ్రంట్ సీట్ల మీద కూర్చున్నదాన్ని? బ్యాక్ సీట్లో కూర్చోబెట్టమని డాక్టర్ గారు చెప్పారా? అదే లేదు, బ్యాక్ సీట్ అయితే ఖాళీగా ఉంటుంది, హాయిగా కూర్చోవచ్చని. కూర్చో. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరని తమ్ముడు అడిగితే ఇక్కడే ఉండిపోయానమ్మా. ఏమండి, వదిలి గారు ఇంట్లో ఉంటున్నట్టు మాట మాత్రమైనా చెప్పలేదే? వదిన వదిలేని తీసుకురాలేదమ్మా, ఊళ్ళోనే ఉన్నారు. మీ పిల్లల గురించి కాదు, నా పిల్లల గురించి. స్కూల్కి వెళ్ళారమ్మా. ఏమండి, నేను ఇవాళ ఇంటికి వస్తున్నా అందుకు కదా, పిల్లలు ఇంట్లోనే ఉంచకూడదు. ఏ టైం పెడతామో మనకి తెలియదు. ఏమండి నాన్న గారు, అమ్మగారు బాగున్నారా? బాగున్నానమ్మా. ఏమండి మన వెళ్ళి తీసుకొద్దామండి. వచ్చే టైం తీసుకో. అవునమ్మా, ఈ పాటికి వాళ్ళు వస్తూనే ఉంటారు, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రయాణం చేసి వచ్చావు కదా, అలసిపోయి ఉంటావు. నేను అలసిపోవడం ఏంటి వదిలా, చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. మీరు ఊమానండి, ఇక్కడి నుంచి అక్కడికి ఓన్లీ వన్ జంప్. సరే సరే సరత్నమ్మ గారు, మన కృష్ణవేణమ్మ గారు అచ్చం అలాగే ఉన్నారు. అంటే? అంటే ఇక్కడి నుంచి అక్కడికి చిటికలో వెళ్ళేట్టే ఉన్నారు అని అంటున్నారమ్మా. అంతే, అలా చెప్పండి. సరే తెలుగమ్మా, సామాన్ల పై గదిలో పెట్టిస్తే కింది గదిలో పెట్టానమ్మా. ఎందుకని? ఏం లేదమ్మా, మెట్లు ఎక్కటం దిగటం మీ ఆరోగ్యానికి మంచిది కాదని కింద గది ఏర్పాటు చేయమని చెప్పాడు తమ్ముడు. ఓ అరవింద్ అశోక్ రండి బాబు కూర్చోండి. ఆహా రామ్మ, ఎవరు వచ్చారో చూడండి. మీ అమ్మ బాబు, అమ్మ రండి బాబు, రండి బాబు. ఇన్ని రోజులుగా నువ్వు వాళ్ళకి దూరంగా ఉన్నావు కదా, మర్చిపోయారు. కాస్త అలవాటైతే మళ్ళీ వాళ్ళే అమ్మ అమ్మ అంటూ నీ చుట్టూ తిరుగుతారు. నేను పెడతాను బాబు. సరే బాబు రండి. అశోక్ నా దగ్గర ఇవ్వండి, నా దగ్గరలో పడుకోబెట్టుకుంటాను. నీ దగ్గర వద్దమ్మా, అర్ధరాత్రి లేచి అల్లర్ చేస్తాడు, నేను బాధపడతాడమ్మా. పిల్లల్ని కన్నా మీరు కూడా అలా మాట్లాడతారే వదినా, తల్లికి బిడ్డ బరువా. అదే కాక ఒంటరిగా పడుకోవాలంటే నాకు కూడా ఏదోలా ఉంటుంది, కనీసం వీడేమో నా దగ్గర ఉంటే నాకు కాస్త మనశ్శాంతి. తీసుకెళ్ళమ్మా. అశోక్ అన్న తండ్రి, బుజ్జి నిద్ర తిరామని అదేంటదునా, అలా చూస్తూ నిలబడిపోరు, వెళ్ళి పడుకోండి. అమ్మమ్మమ్మమ్మమ్మ ఆడి ఆడి అల్పడమ్మా. చూసారా అరవిందో అశోక్.
వాళ్లకు నేను వాళ్ళ అమ్మలను సంగతి మర్చిపోయారండి. వీలు పెడతారు ఏమండి, నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? చూడమ్మా కృష్ణవేణి, మనిషికి దిగులకు మించిన దబ్బేదీ లేదు. నీకు ఆ దబ్బే రాలేదనుకుని హాయిగా సంతోషంగా ఉండు. ఈ హాస్పిటల్కి వచ్చిన నాటి కృష్ణవేణి చచ్చిపోయిందనుకుని మళ్ళీ కొత్త కృష్ణవేణిగా జీవితాన్ని ప్రారంభించు. గతమంతా మర్చిపో అని ఎంతో ఇదిగా చెప్పారండి. గతాన్ని అయితే మర్చిపోగలమో కానీ అందులోని చేదు నిజాన్ని ఎలా మర్చిపోగలం? ఎందుకు మర్చిపోలేనండి, దయవల్ల మీరున్నారు, ముత్యాల లాంటి పిల్లలున్నారు, నాకు ఇంకేం కావాలి? మీ ప్రేమను సర్వం మర్చిపోయి మీరు లోకంగా గడిపేస్తాను. సరే టైమింగ్ వెళ్ళిపడతాం, వెళ్ళు. ఏమిటండి మరి అలా కసురుకుంటారు? కాస్త సౌమ్యంగా చెప్తే వెళ్తానుగా, వస్తాను. గుడ్ నీ గద్దలకు లోపల గడవేసుకోకుండా పడుకో. మీరెందుకు అలా అంటున్నారో నాకు తెలుసు, నా పిచ్చి ఇంకా నయం కాలేదు. యుద్ధం చేసుకుంటాను అనేగా మీ అనుమానం. అలాంటిది ఏం జరగదులేండి. చూడండి ఎంతకాలం నన్ను ఉరుదూరంగా ఉంచుతారో నేను చూస్తానులేండి. రంగయ్య అసలు చెట్లకు నీళ్లు పోస్తున్నావా? పాపం ఎలా వాడిపోయాయి చూడు. ఏమండి కామాక్షమ్మ గారు, బాగున్నారా? చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి. అదేమిటండి ఎలా చూస్తున్నారు, నన్ను గుర్తుపట్టలేదా? నేనండి కృష్ణవేణిని. ఏం భీమన గారు, ఇదేం వంట గది అనుకున్నారా చాకరేమనుకున్నారా? ఎక్కడా చోట్లేనట్టు మీ బట్టలు ఉతికి ఇక్కడ ఆరా సరే? చిచి, కొంతకాలం నేను కొంపులో లేకపోయేసరికి వల్లగాడు చూసి పెట్టాను. నేనేం వల్లగాడు చేయలేదమ్మా, నా బట్టలు నేనే ఉతుకుని ఆరేసుకున్నాను. ఏమండి నా సమాధానం, అలా మొగం చేసిస్తానే. అమ్మా మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు, నేను ఎలా చెప్పినా మీకు తెలియదు. అదంటే మీరు మాట్లాడుతున్నది ఎవరితోనో తెలుసా? పని మనిషి రంగమ్మతో కాదు, ఈ ఇంటి యజమానురాలు కృష్ణమేణితో. కాస్త బుద్ధి కలిగి ప్రవర్తించండి. సరే గాని ఏమిటి వాళ్ళు వంట? అమ్మా సరస్వతమ్మ గారు ఉప్మా చేయమన్నారు, ఆ తర్వాత ఏం చేయాలో ఆవిడ చెప్తారు, నేను చేస్తాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పండి? మీ లోపల నిలండి ముందరా. నీకేం కావాలో చెప్పమ్మా, అది చేయిస్తాను. మీరేం చేయించినా నాకు ఇష్టమే వదినా. కానీ భీమన్న చూసారా, ఒకప్పుడు అమ్మగారు అమ్మగారంటే చేతులు కట్టుకుని తిరిగేవాడు, ఇప్పుడు పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చింది కదా ఈవిడికేంటి భయపడేది అనుకుంటున్నాడు. నేను ఇంటికి ఏమీ కానట్టు, నాకు ఇక్కడ ఏమీ లేనట్టు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడున్నారో అక్కడ ఉండమని చెప్పండి, తనెవరో నేనెవరో తెలుసుకుని మరీ మసలుకోమని చెప్పండి. సరే సరే, ఈ దెబ్బ వచ్చిన నయమైన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. డాక్టర్లకే డబ్బులు కొడుకున్నారు, నయమైందని ఇక్కడ పంపించారు. ఆవిడ మన ప్రాణాలు చూడేస్తోంది. భీమన్న ఏది ఏమైనా సరే కృష్ణవేణికి కోపం తెప్పించేటట్లు మాత్రం నువ్వు ప్రవర్తించకూడదు. సరే సరే, మీరు ఒప్పించి నేను ఎలా నడుచుకుంటున్నారో మీరు చూస్తూనే ఉన్నారుగా. ఆవిడకి ఆ అంటే అపరాధం, ఊ అంటే అపరాధం, అది ఆరోగ లక్షణం అండి. నాకెందుకు, ఏం కూర ఉండమంటారో చెప్పండి, ఉండేస్తాను. కృష్ణవేణిని అడిగి వస్తాను. సరే సరే, పోయి పోయి ఆవిడని అడుగుతారా? ఆవిడ ఏమంటుందో తెలుసా? పులిపాలు తెమ్మంటుంది. తెస్తారా మీరు? మీ ఇద్దరు కలిసి నా ప్రాణాలు తోడేస్తున్నారు, నాకు పిచ్చి ఎక్కేటట్టు చేస్తున్నారు. ఏదన్నా పిచ్చి ఎక్కితే నన్ను ఆసుపత్రిలో చేస్తారని కూడా మనుషులు కూడా కరువు అయిపోయారు. లాభ కాఫీ పెట్టరా. ఏమిటి ఆలోచిస్తున్నారు? నీకెందుకు శ్రమ, ఏమైనా ఉన్నాడుగా? నీ హాస్పిటల్కి వెళ్ళక ముందు కూడా భీమన్ ఇంట్లోనే ఉన్నాడుగా, అప్పుడు నేనిస్తేనే తాగేవారు. తాగి చూడండి, నచ్చకపోతే భీమన్నే తెస్తాడు. మిస్టర్ మూర్తి గారి మీద సర్వ హక్కులు బాధ్యతలు మిసెస్ మూర్తి గారికి అప్పగించబడ్డాయి. ఈ పని ఇంతకు ముందు కూడా నేనే చేసేదాన్ని.
అది పాత కథ. హలో, ఏమిటి? అదంతా పాత కథ అన్నారే, అదేమిటో కాస్త చెప్పండి. ఆఫీసులో ఫోన్ ఉన్నది బిజినెస్ విషయాలు మాట్లాడడానికి, ఇంటి విషయాలు కాదు. ఇంట్లో ఫోన్ ఉన్నది మీతో ఇంటి విషయాలు మాట్లాడడానికే కానీ ఆఫీస్ విషయాలు మాట్లాడడానికి కాదు. చూడు, ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకో, హాయిగా రెస్ట్ తీసుకో. ఏమండి, మీరు నాపై సానుభూతి చూపిస్తున్నారే కానీ ప్రేమ కాదు, ఆదరణతో చూస్తున్నారే కానీ అనురాగంతో కాదు. సానుభూతికి, ప్రేమకు, ఆదరణకి, అనురాగానికి చాలా తేడా ఉందండి. మీ భారీగా నేను కోరుకునేది మీ సానుభూతి కాదండి, మీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత. నేను గమనిస్తూనే ఉన్నాను, హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి మీ పద్ధతే వేరుగా ఉంది. కృష్ణవేణి, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని ఆవేశపడుతున్నావు. 6 గంటలకల్లా రెడీగా ఉండు, నేను సినిమా తీసుకెళ్తాను. హలో హలో, అయ్యో పాపం అని జాలిగా అంటున్నారా లేక నిజంగానే ప్రేమతో అంటున్నారా? ప్రేమతోనే. అదేమిటి ఆ అని నీళ్ళు ఉంటున్నారు, ఏది సరిగ్గా చెప్పండి. ప్రేమతోనే చెప్పానుగా. ఇంకొకసారి చెప్పండి. సంగీతం మధుర సంగీతం.
పాలు తీసుకోండి. తప్పకుండా మీ మాటలు వినాలి. చెప్పండి. చూడు, నువ్వు నేను కొంతకాలం దూరంగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ నాతో అలా ఏం చెప్పలేదు. ఆడదాని మీతో ఎలా చెప్తారు? అందుకే నాతో చెప్పారు. కారణం కూడా చెప్పారా? నీకు పూర్తి విశ్రాంతి కావాలన్నారు. విశ్రాంతి శాంతి విశ్రాంతి ఎవరికి కావాలి? ముస్తు విశ్రాంతి. ఆ మాటలు విని విని విసిగెత్తిపోయింది. ఇంట్లో పసిపిల్లల దగ్గర నుంచి పని మనుషులు దాకా నేను ఎవ్వరికీ అక్కర్లేదు. ఈ ఆరోగ్యం కోసం నేను చెప్పేది ఏమైందండి? నా ఆరోగ్యం నేను బాగానే ఉన్నానుగా. ఏమండి, అసలు నేను మీకెందుకు కాకుండా పోయాను? ఒక్క మాట చెప్పండి. నేను ఎప్పుడైనా అలా అన్నానా? అలా నేను నోటితో చెప్పాలా ఏమిటి? ఇప్పుడు నా మాట, మంచి ప్రేమ, అనురాగం ఏమీ అక్కర్లేకుండా పోయింది మీకు. నా భర్త, నా పిల్లలు నాతో ప్రేమగా ఉండాలని కోరుకోవడం తప్ప. చూడండి, కట్టుకున్న భర్త మీరే ఇంత తొలగరంగా చూస్తుంటే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అంతకంటే హీనంగా చూస్తారండి. నన్ను క్షమించు, నా మనసు ఏం బాగోలేదు. నీ మనసు బాగోలేదని తప్ప నేనేం చేశాను? ఏం చేశావా? నువ్వు నీ తప్పలేదు. తప్పంతా నాది. నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు. అయితే జీవితాంతం నేను ఇలా ఉండిపోవాల్సిందేనా? లేదమ్మా నీకు తోడు లేదమ్మా, ఈ సాలెగూడు సంఘంలో నువ్వు బందీవేనమ్మా. లేదమ్మా నీకు తోడు లేదమ్మా, మనసు పడిన మనసుకే వెగటైనావు. మనసు ఇవ్వడమే రంగా కుమిలిపోతున్నావు. కనిపించని గతమేదో కాటేసింది. కమ్మని బ్రతుకే కలతల పాలయ్యింది. ఏమిటి భీమన్న గారు, భోజనం అయిందా? తృప్తిగా ఫోన్ చేశానమ్మా. హాయిగా తాంబూలం కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కట్టిస్తారా? కట్ట మీక ఎందుకమ్మా? చెప్పమంటారా? మీ గొంతు కొయ్యడానికి గమ్మత్తుగా అంటున్నారా లేకపోతే? ఏంటండి షేక్ డాన్స్ చేస్తున్నారు? ఇవ్వండి కత్తి. కలగమ్మా. దీంతో మీ గొంతుకు వస్తాను, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుస్తాను. ఇప్పుడు కాదు, దీంతో వేరే పనుంది. ఎందుకు ఆవిడ ఒంటిలోకి వచ్చి కత్తి పెట్టన్నాను? ఎందుకు అడిగా? నీ గుంతు కొయ్యడానికి. నా గుంత? నీ గుంతే అని ఆవిడ నాతో అన్నారు. అంటే నా గొంతు. సరే సరే, ఇక నేను మీతో మాట్లాడలేను. ఆవిడంతా అని చూస్తుంటే ఎవరి గొంతైనా కోసేటట్టున్నారు, లేకపోతే ఆవిడ గొంతైనా కోసుకునేటట్టున్నారు. ఈ వేళ మాత్రం ఇంట్లో ఒక కోణి మాత్రం ఖాయం. చచ్చే ఊరుక. ఇది ఊరుకునే విషయం కాదమ్మా. తల్లి భీమన్న గారు.
నీ కడుపులోకి పండు వెళ్ళాలా లేక కత్తి వెళ్ళాలా? తీసుకోండి, తినండి. తీసుకోండి. నేను తలుచుకుంటే ఈ క్షణమే మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించగలను. నా స్థితిలోనే మీ అక్కయ్యో చెల్లెలో ఉంటే వాళ్ళ దగ్గర కూడా మీరు ఇలాగే ప్రవర్తించేవారా చెప్పండి? నా దౌర్భాగ్యం కొద్ది నేను పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాను, నయమయ్యే వచ్చాను. నన్ను ఇంకా మీరు పిచ్చిదాల్లా చూస్తూ మాట్లాడుతూ ఉంటే నేను మళ్ళీ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తుంది. ఇంకెప్పుడైనా ఇలా ప్రవర్తించారో మీ పీట కాదు పీట కోసం పంపిస్తాను. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. పోన్లేమ్మా, అతను ఏదో భయపడ్డాడు. భయం దేని కొదిన, నేనేమన్నా భూతన్నా పిచ్చాచన్నా? సరే కానీ పిల్లలేరి. అశోక్ బాబు. ఎందుకమ్మా? వాళ్ళకి తినిపిద్దామని ఆపిల్ పండు కోసించాను. నేను తీసుకొస్తానమ్మా. రండి బాబు. మీ అమ్మ మీకు ఆపిల్ కోసి పెట్టిందిరా. చూసారా బాబు, ఆపిల్ పండు తీసుకో. తీసుకోనన్నా? నువ్వు తీసుకోకపోతే ఇవన్నీ తమ్ముడికే ఇచ్చేస్తాను మరి. వద్దు. తప్పు బాబు, అమ్మ ఇస్తుంటే వద్దనకూడదు. అవును బాబు, తీసుకో. చూడు బాబు. అరవి, నువ్వు కూడా నన్ను అవమానిస్తున్నావా? ఒరే, నేను నీకు తల్లినిరా. బిడ్డలకు కూడా కాకుండా పోయిన తర్వాత నేనెందుకు బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి? చూడమ్మా, పసిపిల్లలు వాళ్ళకేం తెలుసు? పండ్లు తినిపించాలి అంతేగా, నేను తినిపిస్తాను. మీరు తినిపించాలంటే కొట్లో బోరడని పళ్ళు అమ్ముతున్నాయి, కొని తినిపించండి. నా బిడ్డలకి నా చేతుల మీదుగా తినిపించుకోవాలేగా, లేక మీరు తిన్నారనా తినలేరనా? బాబు, అరవింద్, అశోక్, అమ్మ ప్రేమగా తినిపిస్తానంటే వద్దని వెళ్ళిపోతున్నారు కదూ. పండిరా, పండి. ఇవన్నీ నేను ఎవ్వరికి పెట్టను, నేను ఒక్కదాన్ని తింటాను. నేను ఒక్కదాన్ని తింటాను. సరస్వతిని సత్యత్తుని చేశావా? అల్లరి పిల్లాడు. పిల్లలకి నేను పెట్టనా? పెట్టమ్మా, నీ పిల్లలకి నువ్వు పెట్టడానికి నన్ను అడగాల. రామ్మా. అశోక్ బాబు, అరవింద్ బాబు మంచి పిల్లలు. అమ్మ బో పెడుతుంది, వాళ్ళు పొద్దునుండా తింటారు. అశోక్ బాబుకి బంగారన్ను, అరవింద్ బాబుకి ముత్యాలన్ను. వద్దు అత్తయ్య పెట్టాలి. మంచి బాబు కదూ నీ పప్పేనా? పప్పు పప్పు, నీకు కూడా పప్పు. నేను కలిపేనా? అత్తయ్య కలపాలి. నేను పెట్టేది కూడా అన్నమేరా? విషయం కాదు, తినండి. పిల్లల్ని బుద్ధగించి తినిపించాలి కానీ ఇలా విసుక్కుంటారా? కాస్త ఓపిక ఉండాలమ్మా. ఓపిక ఓపిక ఓపిక, ఎంతకాలం ఓపిక పట్టమంటారు? ప్రేమతో పిలిస్తే రాదు, ఏదన్నా పెడితే తినరు, అన్నం పెట్టేస్తే వద్దంటారు. వాళ్ళమ్మ సత్యందో బ్రతికిందో కూడా తెలియకుండా ప్రతిదానికి అత్త అత్త అంటుంటే నన్ను ఎక్కడికి అవ్వమంటారు చూడండి. మీరు ఇంకా ఉన్నంత కాలం నా పిల్లలు నా దగ్గరికి రావు, నేను పెట్టింది తినరు, నన్ను అమ్మాని పిల్లలు అంతే. నన్ను క్షమించదునా, పిల్లలు నాకు కాకుండా పోతున్నారన్న బాధతో ఏమిటి ఉంటే వాదిస్తాను. నా పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచారు, తల్లిని మరిపించారు. అది కూడా మర్చిపోయి ఆవేశంలో మిమ్మల్ని తప్పుగా మాట్లాడాను.
ఏమనుకోకూడదా? ఇందులో నీ తప్పేమీ లేదమ్మా, నువ్వన్నదే నిజం. నేనున్నంత వరకు నీ పిల్లలు నీ దగ్గరకు రారు. నీ తల్లి బిడ్డల మధ్య నేనెందుకు? రేపే ఊరు వెళ్ళిపోతాను. అయ్యయ్యో, మీరు వెళ్ళిపోవాలని మాత్రం నేను ఆ మాట చెప్పదునా? మీకంటే చిన్నదాన్ని క్షమించమన్నానుగా. అయినా మీరు ఏమోనమ్మా, నువ్వు ఏ క్షణాన్ని ఏమంటావో ఆ దేవుడికే తెలియాలి. మీరొక్కరే మిగిలారనుకున్నాను వదిన. మీరు కూడా నన్ను పిచ్చిదాన్ని అనేసారా? అనండి అనండి. చూడమ్మా, నాకేం గతి లేక నీ ఇంటికి రాలేదు. తమ్ముడి పిల్లలకు గతి లేదంటే వచ్చాను. ఇప్పుడు యజమానురాలి వచ్చావుగా, ఇక నువ్వు నీ ఇల్లు. అవునండి, నేను నా ఇల్లు. నేను క్షమించండి అని అడిగిన తర్వాత కూడా మీరు ఆ మాట పట్టించుకుని వెళతాను వెళతానంటే వెళ్ళండి, అది మీ ఇష్టం. మీరు వెళ్ళినంత మాత్రాన నా పిల్లలే దిక్కులేని వాళ్ళు ఎవరు? రంగమ్మా. ఏమ్మా? బాబుని తీసుకెళ్లి పడుకోబెట్టు. తమ్ముడు. ఏమిటక్క? నేను రేపు వెళ్తాను రా. ఎక్కడికి? పిల్లలు ఎట్టా ఉన్నారా ఏమి? పైగా నేను వచ్చిన పని కూడా అయిపోయిందిగా. అంటే? కృష్ణమే నీ ఇంటికి వచ్చేసిందిగా. వస్తే నువ్వు వెళ్ళేందుకక్క? ఏం లేదురా, కృష్ణవేణి తనకి నువ్వు పిల్లలు దూరం కావడానికి నేనే కారణం అనుకుంటుంది. అది కూడా నిజమే. నేనున్నంత వరకు పిల్లలు ఆవిడ దగ్గర చేరరు. బాగుందక్క, ఆ మాటలు కూడా పట్టించుకుంటున్నావా? తనకే తెలియదు. కృష్ణవేణికి మధ్య చింతం లేదు నీకు తెలుసు కదా. తెలుసుకోరా, నువ్వు వెళ్ళిపోతానంటే ఇల్లు పిల్లలు ఏమవుతా చెప్పు. లేదురా, నేను తప్పకుండా వెళ్ళాలి. నీకు మరీ ఇబ్బందిగా ఉంటే కబురు చెయ్యి, నేను వచ్చి పిల్లల్ని తీసుకెళ్తాను. సరే నీ ఇష్టం. తమ్ముడు, ఒక మాట అడుగుతాను చెప్పు. నువ్వు మరదలు ఈ సన్యాసి జీవితం ఏమిట్రా? నువ్వంటే ఆ పిల్లకి ఇష్టం లేదా? కాదు, ఆవిడ నాకు అక్కర్లేదు. కారణం? తన మీద నాకున్న అప్మో అనురాగం, ఆశ అనుబంధం అన్ని కాలి బూడిదైపోయాయి. ఒక అందమైన బొమ్మను చూస్తే ఏ మగాడికైనా ఏ ఉద్దేశం కలుగుతుందో? నాకు అంతే. నాకు మాత్రం కృష్ణవేణి జీవోత్సవం. తంగి, వరండా తలుపేసి హాలు లైట్లు అరిపోయి. అక్క నువ్వు వెళ్ళి పడుకో, నాకు ఎలాగో నిద్ర. రంగి, ఎందుకే నన్ను చూసి అలా అరిచావు? నేనేం తెలియాలి కాదు, నీ ఇంటి యజమాని కాదు. అమ్మా, సినిమాగారు నన్ను చూసి అన్నారమ్మా, అందుకని భయం వేసి అరిచాను. ఆయన నన్ను జీవోత్సవం అన్నారు. ఎందుకన్నారు? నేను బాగానే ఉన్నానే. మతి లేని మనిషి మహర్షితో సమానం అన్నారు. నిజమే. నాకు కూడా మతి లేకపోతే ఎంతో బాగుండేది. ఎవరేమన్నా అర్థమయ్యేది కాదు, నాకు ఈ బాధ ఉండేది కాదు. కామాక్షి, 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 ఓహో, కిటికీ కామాక్షి, ఈ మధ్యన ఉమ్మం కామాక్షి అయిందన్నమాట. కులాసాయేనా? నీకు బెండకాయ పులుసు బాగా ఇష్టమని చేసి కిటికీ వైపు పూశాను. నువ్వు అక్కడ లేకపోయేటప్పటికల్లా నా ప్రాణాలు గిలగలా గిలగలా కుప్పకుపోయా అంటే నమ్ము. అయ్యో పాపం. అదే సరే,
ఫుడ్కి చిక్కుడు కాయలిచ్చాను, ఏం చేశావు? ఎప్పుడు పెట్టాను? మరి మధ్యాహ్నం వంకాయలిచ్చాను. ఇచ్చాను ఇచ్చాను అన్న మాటే గాని ఇందా కనుక కొబ్బరికాయ అడిగాను, తెచ్చావా? వెనక్క తిరుగు, నీ వెనక కాదు నా వెనక. ఇదిగో లేత కొబ్బరికాయ తెచ్చాను, నీకు ఇద్దాం అనుకున్నాను. ఇదిగో అయ్యో ఏమిటది, పెళ్లిలో బంతి ఎట్లాగా? సరే సరే, పెళ్లిలో పూబంతులా తాడతారు మనం. డీడికి 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 కొబ్బరి కుడిలా తాడుతున్నాం. దేవన్న గారు వస్తున్నారు, వస్తున్నారు. మా పిలిచారా? అవునండి, నిన్నింటికి నాలుగు కొబ్బరికాయలు తేవడం చూశాను, ఇవాళ ఒకటి కూడా కనిపించడం లేదు. ఏమిటమ్మా ఇంత పెద్ద ఇంటికి నాలుగు కొబ్బరికాయలు, ఎక్కడ చెప్పండి? ఇల్లు మింగేసింది అంటారా? లేకపోతే నేను మింగేశానా? నేను ఏమన్నా ఏనుగునా? అది కాదులేండి, ఏమైందో కాస్త లెక్క చెప్తారు. ఏముండండి, పొద్దుటేమో నువ్వు కొబ్బరికాయ గుడికి పంపించానండి. మిగతా మూడు? ఇంకో కొబ్బరికాయ ఏమో కొత్తలు చేశాను, మీరు తిన్నారు. మిగతా రెండు? ఇంకో కొబ్బరికాయ వేపుడిలో వేశాను. మిగతా ఒకటి? ఇంకో కొబ్బరికాయ చెప్పండి. ఉండండి, కాస్త ఆలోచించుకోనివ్వండి. ఆ కొబ్బరికాయ ఏమిటండి అలా నీళ్ళు అవుతారు? ఇప్పుడేగా కిటికీ కామాక్షమ్మ గారికి అందజేశారు. ఈ వాకిటి గుండా సరుకులు తేవడం, ఈ వాకిటి గుండా పంపించడం ఎవడ పశ్చత్త నానం చేస్తున్నారండి? ఇవాళ నుంచి సరుకులు నేనే తెస్తాను, మీకు లెక్కగా ఇస్తాను. స్టోర్ రూమ్ తాళాలు కూడా నా దగ్గరే ఉంటాయి, మీకేమన్నా కావాల్సింటే నన్నే అడగండి, తెలిసిందా? సరే సరే, కిటికీ కామాక్షి ఇంకా ఈ రోజు నుంచి సరుకుల రవాణా బండు. ఏమండి శెట్టి గారు, బాగున్నారా? ఏమిటండి అలా చూస్తున్నారు, నన్ను గుర్తుపట్టలేదా? గుర్తులేకేమండి, మీరు కృష్ణవేణమ్మ గారు కదా? ఏమిటి ఇలా వచ్చారు, ఒక్కరే వచ్చారా? అరే కారు కూడా లేదా, ఎలా వచ్చారు? రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చాను. ఎలా వస్తే మీకెందుకండి, ఇదిగో ఈ లిస్టు ప్రకారం సరుకులు కట్టించండి. హలో దేవన్నేనా? నేను శ్రీనివాస స్టోర్స్ నుంచి శ్రీనివాసరావును మాట్లాడుతున్నాను. కృష్ణవేణమ్మ గారు లిస్టు పట్టుకొచ్చారు సరుకుల కోసమని, ఇవ్వచ్చో ఇవ్వకూడదో అని. నాకు సరుకులు ఇవ్వడానికి మా వంట మనిషి పర్మిషన్ అడుగుతున్నారా? ఒకప్పుడు నేను ఈ కొట్లో కాలు పెడితేనే లక్ష్మీదేవి వచ్చిందని లక్షల కొద్ది వ్యాపారం జరుగుతుందని అనేవారు, ఇప్పుడు ఆ మహత్యం అంతా గంగలో కలిసిపోయిందా? నాకు బుద్ధి పట్టింది. ఇంత అవమానం జరిగాక నిష్ఠాన వద్దు, మీ సరుకులు వద్దు, మా వారితో చెప్పి వెంటనే అకౌంట్ క్లోజ్ చేస్తాను. ఆరంగా ఉంటే నేను పిచ్చిదాన్నని మీరు నిజంగా నమ్ముతుంటే నన్ను పిచ్చి ఆసుపత్రికే పంపించేయండి. అక్కడ నేను ఎంతో సుఖంగా ఉన్నాను, వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. పిచ్చి ఆసుపత్రుల వాళ్ళు మంచి వాళ్ళు, బయట వాళ్ళే పిచ్చి వాళ్ళు. అశోక్, అరవింద్, ఏమిటి నాన్న అలా చూస్తున్నారు, భయపడ్డారా? నాన్నగారు నాతో ఎందుకు పోట్లాడారు తెలుసా? ఆయనకి ఈ చాక్లెట్లన్నీ కావాలంట. నేను చెప్పాను ఇవన్నీ అశోక్కి అరవింద్కి మీకు ఇవ్వను పోండి అన్నాను, అని కోపం వచ్చి పిచ్చిది గిచ్చిదని తిట్టు వెళ్ళిపోయారు. ఇవన్నీ మనకే తినండి. తిట్టినా అరవింద్ బాబుకు ఆపిల్ పండు, బాబుకు ఆపిల్ పండు. మన ఇచ్చేంతగా అందరిని కొరత ఉండగా కొరుకుతావంతగా అని ఎవరు చెప్పారు బాబు? మా నేరం మా పిచ్చంటే ఏంటమ్మా? పిచ్చంటే అరవింద్ బాబుకి అశోక్ బాబుకి అడిగినప్పుడల్లా కమలాలు, అడిగినప్పుడల్లా బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి, ఈ చంప పొంపు ఈ చంప పొంపు ఇచ్చి మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అమ్మ. దాని పేరే నాన్న పిచ్చి.
బాబు నాకు పిచ్చి అని చెప్పిందే ఆ మేడం పేరేంటి సరోజిని ఎక్స్క్యూజ్ మీ మీరే కదా సరోజిని మేడం ఓ కృష్ణవేణి గారా ఏంటి ఇలా వచ్చారు ఎవరు కావాలి అశోక మీరే కావాలి చూడండి మేము పిల్లల్ని స్కూలుకు పంపేది మీరు విద్యాబుద్ధులు నేర్పడానికే కానీ వాళ్ళ మనసుని పాడు చేయడానికి కాదుగా అలాంటివి నేనేం చేయలేదే చేయలేదు మీరు చేయకపోతే నేను ఇక్కడ దాకా రావాల్సిన అవసరమే ఉండేది కాదు మీరు రానవసరం లేదు నేను సంజయ్ చెప్పనక్కలేదు ప్లీజ్ కట్ అవుట్ నాకు పిచ్చుందో నయమైందో కూడా తెలియకుండా నోటికొచ్చినట్టులా మాట్లాడతారా నేను కొడతానని కొరుకుతానని నా పిల్లలకు చెబుతారా నేనంటే భయపెట్టి నా పిల్లలు నాకు దూరం చేస్తే మీకొచ్చే లాభం ఏమిటి ఇంకెప్పుడైనా ఇలాంటివి చెప్పారో నేను ఏమవుతానో ఏం చేస్తానో నాకే తెలీదు చూడండి నా మీద కోపం నా పిల్లల మీద చూపించారో అప్పుడు నేను కృష్ణమేని కాదు కాళికాదేవిని అవుతాను జాగ్రత్త ఈవిడికి మతి లేదు సరే మొగుడికి కూడా మతి లేదా ఈ పిచ్చిని వదిలేశాడు ఈ వేళ నిన్ను కొట్టింది రేపు చంపుతుంది ఇట్లా ఊరుకుంటే లాభం లేదు చెప్తాను లేదమ్మా నీకు తోడు లేదమ్మా ఈ సాలగూడు సంఘంలో నువ్వు బందీవేనమ్మా లేదమ్మా నీకు తోడు లేదమ్మా అయ్యగారికి ఆఫీస్ లో కొన్ని మేడము ఇంట్లో ఒక మేడము మరి మీరే మేడము ఏమిటి స్కూల్ మేడమా ఒక మాట ఉండండి ఏమిటి అంత ఘోరమా కడుపు తరిగిపోతుంది ఎలా ఉంటుండాలో ఏమర్థం అవ్వటం లేదు హలో ఏ స్మృతి స్పీకింగ్ ఏమండి మీ ఆవిడ మీద మీకు అంత ప్రేమ అయితే ఒక గదిలో పెట్టి తాళం వేసి పూలతో పూజ చేసుకోండి అంతేగాని ఏమిటి మేడం ఎందుకన్నా ఇక్కడికి వచ్చి మమ్మల్ని తిట్టి కొట్టి నానా గొడవ చేసి వెళ్ళింది సారీ ఇక ముందు అలాంటి జరగలండి ఎవరండి ఫోన్ ఎవరైతే నీకు నీ వల్ల నాకు జరిగే అవమానాలు ఇన్ని అన్ని కాదు ఏమిటండి నేనేం చేశాను ఇంకేం చేయాలి ఇంట్లో చేస్తున్న గొడవ సరక స్కూల్ దాకా వెళ్ళి ఆ పంతులమ్మను తిట్టి కొట్టి అసహ్యంగా ప్రవర్తిస్తావా ఆవిడ అంతకంటే అసహ్యంగా ప్రవర్తించింది నా మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్తుందా ఈ పసిపిల్లలతో మన అరగంటుతానండి ఆ ఫోన్ పిల్లలకి అలా చెప్తే పిల్లలకి తల్లి మీద అభిమానం ఎలా ఉంటుంది పిల్లలకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నీకంటే వాళ్ళకే బాగా తెలుసు దానికోసం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు అవునండి నేనేం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది ఊళ్ళో వాళ్ళ తప్పులన్నీ నా నెత్తినేసి నేను పనులు నెంటగట్టి నన్ను పిచ్చడాన్ని చేస్తున్నది మీరు నేను దేన్నైతే మర్చిపోవాలని విసో ప్రయత్నం చేస్తున్నాను మీరు దాన్నే మాట మాటకి జ్ఞాపకం చేస్తూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఒక మాట చెప్పండి మీరే నా స్థితిలో ఉంటే ఏం చేసేవారు నాకు సమాధానం చెప్పండి ఇంకా మాట్లాడదు అనవసరంగా గొడవ చేయక తాళలేవు ఇస్తాను ముందు నాకు సమాధానం చెప్పండి నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారు ఆత్మహత్య చేసుకునేవాడిని ఒకప్పుడు నేను చచ్చిపోతే నాతో పాటే సహగమనం చేస్తానన్న మీరు ఇప్పుడు నన్ను ఆపుకోమంటున్నారు కదా నీ ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకో ఆఫీస్ టైం అయింది తాగలేవు చూడండి తనతో అవసరం భర్తకు భర్త ప్రేమ తనకు ఉన్నవి అనుకున్నప్పుడే ఆడది సుఖంగా బ్రతకగలుగుతుంది తన మీద ప్రేమ కానీ తన అవసరం కానీ ఆ భర్తకు లేవు అని తెలుసు ఇప్పుడు మీరు చెప్పారే అదే అది ఆమెకు మిగిలేదు
మీరన్నట్టు ఆత్మహత్య చేసుకునేదాన్ని, కానీ మీ మీద పిల్లల మీద మమకారం నాకు ఇంకా తీరలేదండి. ఎవరైనా రెండు సార్లు చచ్చిపోతారా? మీ కృష్ణ ఎప్పుడో చచ్చిపోయింది, ఇక్కడ మిగిలింది కేవలం కట్టె మాత్రమే. నన్ను ఇంకా ఏం చచ్చిపోమ్మంటారండి? నన్ను ఇంకా ఏం చచ్చిపోమ్మంటారు? కాక్షి కాదు, ఎవరు దీవన్నా? ఏంటి అర్ధరాత్రి పూట ఎవన్నా తీసుకొచ్చావా ఏంటి? నేనే వచ్చాను. ఇదిగో ఎప్పుడో ఒక మాట కొబ్బరికాయలా గారుకున్నావు అంతే, తర్వాత ఏమీ లేదు. కృష్ణవీనమ్మ గారు నా చేతికి నీ నోటికి తాళం వేసేశారు, అందుకే నేను వచ్చాను. ఇదిగో తీసుకొచ్చా. ఏమిటి చెంబ? చెంబను ఊరికే వదిలేక ఎందులో ఉండే కొట్టమే చెప్తా. ఇదిగో పూలు. ఇంకెందుకు ఈ తలుపు దగ్గర ఆటలు లోపల పోవడం వల్ల ఆగాదు. లోపలికి ఎందుకు? ఎందుకేమిటి? ఎవరు లేదు విన్నాను, అందుకని వచ్చాను. అంటే? అంటే ఏముంది, ఏమిటి ఏమిటే? ఇన్నాళ్ళు గోడవతల తపస్సు చేశాను, ఈవేళ గోడవతల మొత్తం కుందా వచ్చాను. నీ దయా నా పాపం పోయి వెధవా వెధవా. అడిగిన ఏదో అప్పించావు కదా, అని కాస్త చదువుగా ఉంటే ఇంత పాడుబుద్ధ నీకు? ఏమిటి నాది పాడుబుద్ధ? అత్తమానం సామాన్లన్నీ లోపలికి రవాణా చేయించుకున్నావు, అదే బుద్ధి? నువ్వు ఇచ్చావు నేను పుచ్చుకున్నాను. వినాశకాలే విపరీత బుద్ధి అని పాపా. సరి 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 సరి, ప్రపంచంలో ఇలాంటి శాస్త్రీలు కూడా ఉంటాయన్నమాట. ఇంత ఆస్తి పెట్టుకుని, ఈ నగ పెట్టుకుని, ఉప్పు కోసం పప్పు కోసం నన్ను ఊరికే దేవరించాలి, మరి అదేం నీకే బుద్ధి? ఎవరికి నువ్వు తెలిసేది? అమ్మా కృష్ణవేణి కృష్ణవేణి అక్కడే ఆగిపోయారు. మీ వ్రతానికి ఏం భంగం కలిగించండి, నిర్భయంగా లోపలికి రావచ్చు. మీ చెల్లెలు పెళ్ళట, మీ నాన్నగారు వస్తారా సార్? ఇదిగో మా నాన్నగారికి ఎందుకో ఈ తొందర, చిన్నపిల్ల, దానికి అప్పుడే పెళ్ళేమిటి? మంచి సంబంధం ఏమైనా కుదిరిందేమో. మంచి సంబంధం కుదిరితే చాలా? అది వాళ్ళిష్టం. సరే నువ్వు పెళ్లికి పెడతా. నన్ను తొందరగా పంపింగ్ చేయాలనేగా. అదే మీ చెల్లెలు పెళ్లి కదా, ముందుగా వెళ్తామని. ఏమండి అయితే మీరు నాకు రావటం లేదా? నేను పెళ్లి రేపనగా పిల్లల్ని తీసుకుని వస్తాను. అంటే పిల్లల్ని కూడా నాతో తీసుకెళ్ళగా? పెళ్లిలో నీకు ఎన్నో పనులు ఉంటాయి, పిల్లలతో అవస్థ పడలేవని నీ మంచి కోసం చెప్పాను, తర్వాత నీ ఇష్టం. సరేనండి, మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. అవును మీ మరదల పెళ్లికి మీరేం ప్రజెంట్ చేస్తారు? అదంతా తర్వాత ఆలోచిద్దాంలే, నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. ఇంకా ఎంతసేపు గుర్తుతా చెల్లెల్ని అవతల పెళ్లి కొడుకు వచ్చి కూర్చున్నాడు, త్వరగా కానీ వాళ్ళు. అలాగే అబ్బబ్బా చెల్లి. బంగారు బొమ్మలా ఉన్నా శ్యామా, నిన్ను చేసుకోబోయే ఆ పెళ్లి కొడుకు చాలా అదృష్టవంతుడు తల్లి. ఊరికంతా పేరు మోసిన పెద్ద మనిషి ఎంత మోసం? నేను మోసం చేయటంటే మీ పెద్దమ్మాయికి పిచ్చి కదా, పిచ్చివాడి వంశంలో పిల్లని మా వాడి నెత్తి అంటగట్టాల్సి వస్తావా? నేను చాలా పొరపాటు పడుతున్నాను, మా వంశంలో ఎవరికీ పిచ్చి లేదండి, కాకపోతే మా పెద్దమ్మాయికి రెండో కనుపలో బలహీనమై హిస్టీరియా వచ్చింది అంతే.
ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉందండి. కావాలంటే మీరు ఎవరైనా విచారించండి. మీ విచారణ వద్దు, మీ అమ్మాయి మాకొద్దు. బావగారు అలా అనకండి. మీకు నాలాగే ఆడపిల్లలు ఉన్నారు. కాస్త ఆలోచించండి. ఇప్పుడు ఈ పేట్ల మీద పెళ్లి ఆగిపోతే నా బిడ్డ జీవితమే నాశనం అయిపోతుంది. బావగారు లేకపోతే మావాడి జీవితం నాశనం అవుతుంది. బావగారు బావగారు నా మాట విని ఏం జరిగింది? వెళ్ళి కూతురక్క పిచ్చిందక్కడి పొలంతా వెళ్ళిపోతున్నాను. అలా చూస్తూ నుంచుంటారే, వెళ్ళి పిలవండి నాన్న. అమ్మా ఏమిటమ్మా ఇది? నువ్వైనా వెళ్ళి పిలువమ్మా. మిస్టర్ వేణుగోపాల్, పెళ్లి కూతురు అక్కడ నేనేనండి. ఈ ఇంటి పెద్ద కూతురుగా మీతో రెండు మాటలు చెప్పిపోవాలని వచ్చాను. ఒకప్పుడు నాకు పిచ్చి పెట్టిన నాకు నిజమే, కానీ ఇప్పుడు బాగైపోయింది. నేను బాగానే ఉన్నాను, మా చెల్లెలు కూడా బాగానే ఉండండి. మీకు అంత నమ్మకం లేకపోతే డాక్టర్ దగ్గర పరీక్ష చేయించండి. అంతేకాని ఎవరో చెప్పిన మాటలు నమ్మి నా చెల్లెల భవిష్యత్తు పాడు చేయకండి. దయచేసి దాన్ని పెళ్లి చేసుకుని మా నాన్నగారి పరువు నిలబెట్టండి మిస్టర్ వేణుగోపాల్. మీరెంత ప్రాధాన్యపడినా ప్రయోజనం లేదు మిస్టర్ వేణుగోపాల్. నేను ప్రాధాన్యపడుతున్నది నాకు పిచ్చి లేదని చెప్పుకోవడానికి మాత్రం కాదు, నా చెల్లెల భవిష్యత్తు కోసం మిమ్మల్ని ఆశిస్తున్నాను. అందుకని ఒక పిచ్చిదాని చెల్లెల్ని పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేసుకోమంటారు. ఏం చేసినా ప్రయోజనం లేదమ్మా. అవునమ్మా, మనం ఏం చెప్పినా ఇప్పుడు వాళ్ళు వినిపించుకున్న స్థితిలో లేదమ్మా. నాన్నగారు కాసేపు మీరు మాట్లాడకుండా ఊరుకోండి. చెప్పమ్మా, ఆయనకి చెప్పు. మా అక్క ఈ పిచ్చిది కాదు, చంద్రుడి గ్రహణం పట్టినట్టు ఏదో దాని ప్రారంభం కొద్దీ పిచ్చి వచ్చింది పోయింది అంతే కాని మా వంశంలో ఎవ్వరికి పిచ్చి లేదని ఆయనతో చెప్పుకోమ్మా. ఒకవేళ అక్కయ్య పిచ్చిదైనా ఆ శిక్ష చెల్లెలకు వేసి నిన్ను నూరేళ్ల జీవితం పాడు చేయొద్దని ఆయన్ని వేడుకోమ్మా. శ్యామలా, ఈ పిచ్చి అక్కయ్యకు నువ్వు చెల్లెల వైపు పుట్టినందుకు నీకింతకంటే గత్యంతరం లేదు. ఆయన కాళ్ళ మీద పడి వేడుకో. అమ్మా, మన శ్యామలకు పెళ్ళి అయ్యే గడియలు ఇంకా రాలేదు, దానికి నువ్వెందుకమ్మా బాధపడతావు? ఊరుకో నాన్న. నా వల్ల ఇదంతా, నా మూలంగానే మీకు ఇన్ని కష్టాలు. నేను చచ్చిపోయి ఉంటే. అమ్మా తప్పమ్మా, చూడు తల్లి, ఒక ఆడపిల్ల పుట్టిందంటే దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒక అబ్బాయిని భగవంతుడు ఎక్కడో పుట్టించే ఉంటాడు. అది తెలియక మనం ఈ సంబంధం చూసాం, తప్పిపోయింది. దానికి బాధపడతారమ్మా. ఇలా చూడమ్మా, నాకిద్దరు ఆడపిల్లలు, నీకు పెళ్ళి అయింది, అత్తవారికి వెళ్ళిపోయావు, దానికి పెళ్లి కాలేదు, నా ఇంట్లో ఉంటుంది, అదే నీ కొడుకు అనుకుంటారమ్మా. నాన్న, ఎవరికైనా ఇటువంటి రోగం వస్తే వచ్చిన వాళ్ళని కాకుండా పిచ్చిదానా. ఇప్పుడు మీరన్నారే ఆ బిర్దే నాన్న నాకు ఈ లోకి వచ్చింది, మీరు కూడా ఆ మాట అంటున్నారు కదా అనండి అనండి. నేను ఆ ఉద్దేశం తనలేదమ్మా, ఏదో మాట వరుసుకున్నానమ్మా. నీకు పిచ్చిందమ్మా, నీకు పిచ్చిదానికి కానే కదమ్మా. అమ్మా 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 ఉంటమ్మా. జీవితం అంటేనే ఈ లోకానికి లోకమా రాదమ్మా, నీకెల్లటికి చీకటి బ్రతుకులు వేకుమా క్షోభించే ఉమకలు చావక మనుగడ సాగించే
మాత సీతాదేవికే కష్టాలు కన్నీళ్లు తప్పలేదు. సామాన్యులు మనమెంత
అమరావతిలో పార్టీ బ్రహ్మాండంగా జరిగిందట్టుగా. అమరావతిలోనా? అదే, మీ ఆఫీస్ కి ఎవరో ఫారినర్స్ వచ్చారట, అమరావతిలో పార్టీ ఇచ్చారటగా, మీకు తెలీదా? లేదే, మా ఆఫీస్ కి ఎవరు ఫారినర్స్ రాను లేదు, పార్టీ జరగను లేదు. మీ వారు మీతో జోక్ చేసింటారు. కమ్మగారు, నాకు తాము ఇప్పుడేగా వచ్చారు, ఇప్పుడే వెళ్తానంటారే. మీ వారి ఇంటికి వచ్చేసరికి ఎలాగో రాత్రి 10 గంటలవుతుందిగా. మా వారి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలవుతుందని మీకెలా తెలుసు? చెప్పండి, చెప్పకపోతే మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు. చెప్పండి. వారు రోజు 10 గంటల ఇంట్లోనే ఉంటారు. థ్యాంక్ యూ. రేపు సాయంత్రం 6 గంటలకు వస్తాను, రెడీగా ఉంది, సినిమాకి వెళ్దాం. ఓకే ఓకే. గుడ్ నైట్ డార్లింగ్. గుడ్ నైట్. రేపు సాయంత్రం 6 గంటలకు వస్తాను, రెడీగా ఉంది, సినిమాకి వెళ్దాం. ఓకే ఓకే. గుడ్ నైట్ డార్లింగ్. గుడ్ నైట్. Thank you.
పిచ్చిదేని మనిషిగా బ్రతకనివ్వకపోయినా మీ భార్యగా మీ ప్రేమలో నూరేళ్లు బ్రతకాలని, మీ చేతుల్లోనే బ్రతుకు చాలించాలని అనుక్షణం కోరుకున్నానండి. కనీసం దానికోసమైనా మీరు నాకు ఒక్క అవకాశం ఇచ్చిండాల్సింది. ఓకే, ఒక్క అవకాశం. అది ఇవ్వకపోగా నన్ను నా ప్రేమను ఎంత క్రూరంగా వంచించారండి. మీద మీద పడే ఆడది చిల్లిగా ఒక్కరు కాదు. విన్నారా? మూర్తి గారి భార్య కృష్ణవేణి పిచ్చిని, అందుకని వాళ్ళ ఆయన ఆఫీస్ లో పనిచేసే అమ్మాయిని ఉంచుకున్నాడంట. ఏం చేస్తాడు పాపు, ఎలా పిచ్చిది, దాంతో ఎట్ట అసుకుపడతాడు, ఏ ఇసుకుపడతాడు. మా స్నేహితురాలి పెళ్లిగా వెళ్ళిపోతున్నా. నువ్వు నువ్వు నన్ను పిచ్చిదాన్నంటావా? నా మొగుడు నాకు కాకుండా చేస్తావా? నిన్ను నిన్ను అమ్మకి కమలా పని అవుతారు నాకు కాదు, అమ్మకి కమలా పని ఏం నాకు. Mm-hmm.